తెలంగాణలో ప్రధాన పార్టీలు యువనేతలపైనే దృష్టి సారిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎన్ఆర్ఐలు వ్యాపారులపై రాజకీయ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలు బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో కొత్త తరం నేతలను బరిలోకి దించేందుకు ఆసక్తిగా కనిపిస్తున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు ఆర్థిక అంగబలం ఉన్న నేతలను గుర్తిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే ఆ విషయంలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఆర్థిక స్తోమత ఉన్న ఎన్ఆర్ఐలు, వ్యాపారులు, యువతరంపై రాజకీయ పార్టీల నేతలు ఫోకస్ పెడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో కొత్త తరం నేతలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఇప్పటి నుంచి వారితో చర్చలు జరుపుతూ జాతీయ, రాష్ట్ర నేతలతో మాట్లాడిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు ఆర్థిక అంగబలం ఉన్న నేతలను గుర్తిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మంచి అవకాశాలు కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. కొన్ని పార్టీల నేతలు సీట్లను కూడా ఖరారు చేస్తామని చెప్పడంతో జిల్లాకు చెందిన కొంతమంది ఆయా పార్టీలో చేరి తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సభలు భారీగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పార్టీల నేతలు కూడా నియోజకవర్గాల వారీగా దృష్టి పెడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని అభయమిస్తున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న నేతలు అధికార పార్టీని ధీటుగానే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ నేతలు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతూ గ్రామస్థాయి నుంచి బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా భారీగా కార్యక్రమాలు చేసుకుంటూ వారి వారి నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వే నివేదికలను అనుగుణంగా గ్రామాల్లో తిరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటూ ముందుకు పోతున్నారు. యువతకు గాలం వేస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు. వారిలో అసంతృప్తిని పోగొట్టడంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా కావలసిన శిక్షణ అందే విధంగా చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ సొంత ఖర్చుతో శిక్షణకు ఏర్పాట్లు చేస్తూ స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. బలమైన వారి కోసం అన్ని పార్టీలు దృష్టి పెట్టి పార్టీలోకి చేరాలని కోరుతున్నారు. కొంతమంది ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న పెద్ద వ్యాపారులను గుర్తిస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు. ధాన్యం, రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్న వారిని రాజకీయాల్లో చేరాలని కోరుతున్నారట. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు ముఖ్యంగా ఎన్ఆర్ఐల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మూడు పార్టీలు తమ బలం పెంచుకునేందుకు నిరుద్యోగులకు, యువతపై కన్నేసి ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలకు అనుగుణంగా వారిని ఆహ్వానిస్తున్నాయి. మరి ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.